అందరికీ నమస్తే అండి. రాజకీయానికి కులానికి ఖచ్చితంగా సంబంధం ఉంది. రాజకీయాలు కులాల బేస్ మీద, కులాల పునాదుల మీద నడుస్తున్నాయి. కులాలు కూడా, కుల సంఘాలు కూడా రాజకీయాలతో ఇన్వాల్వ్ అవుతున్నాయి. రెండు కలిపి ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాయి. సో రాజకీయ నాయకులకు అవసరమైనప్పుడు కులం కార్డు తీసుకొచ్చి కులాన్ని వాడుకుంటున్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, పవర్లో ఉన్నప్పుడు కులాన్ని పెద్దగా పట్టించుకునే దాఖలాలు ఉండట్లేదు. వాళ్ళకి అంతా బాగున్నప్పుడు కులం అవసరం లేదు, కష్టం వచ్చినప్పుడు కులం పేరు కావాలి. సో అది రెండు పార్టీలు కూడా సమపాలలో ఫాలో అవుతున్నాయి. నేను ఇక్కడ ఏ ఒక్క పార్టీనో చెప్పట్లేదు, రెండు పార్టీలు సమపాలలో ఫాలో అవుతున్నాయి. గతంలో టీడీపీ నాయకులను అరెస్ట్ చేసినప్పుడు, ఇప్పుడు ఆయన ఎవరైనా మంత్రి కొల్లు రవీంద్ర గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేశారు నియోజకవర్గంలో జరిగిన ఒక కేసులో, మర్డర్ కేసులో. సో అప్పుడు బీసీ నేత కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు అని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్పారు. అలాగే అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా బీసీ కార్డు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఈరోజు జోగు రమేష్ గారి కుమారుడు అరెస్ట్ అయినప్పుడు కూడా బీసీ నేత బిడ్డ, బీసీ యువనాయకుడు అరెస్టు అని చెప్పి అంటున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న మార్పు ఏంటంటే, వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఆధారాలు లేవు. అప్పుడు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఏసీబీ ఆ ఈఎస్ఐ స్కామ్ కేసులో అరెస్ట్ చేశారు, కానీ ఆధారాలు లేవు. ఆ తర్వాత కేసు మీద ఫాలోఅప్ లేదు, ఏమీ లేదు, ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారు. అందుకే కోర్టు కూడా బెయిల్ ఇచ్చింది. కొల్లు రవీంద్ర గారిని కూడా అరెస్ట్ చేయడం కూడా కేవలం ఆరోపణ మాత్రమే. సో ఈరోజు అరెస్ట్కు మాత్రం ఆధారాలు ఉన్నాయని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు జోగి రమేష్ గారి కుమారుడు రాజీవ్. అతని పేరు మీద అగ్రిగోల్డ్ ల్యాండ్ ఉండేది, అతనే అమ్మేశాడు. సో సిఐడి జప్తు చేసిన అగ్రిగోల్డ్ ల్యాండ్ వీళ్ళు అక్రమంగా అమ్మేశారు అనేది వీళ్ళ మీద వచ్చిన ఆరోపణ. సో తద్వారా 5 కోట్లు స్కామ్ చేశారనేది వీళ్ళ మీద వచ్చిన ఆరోపణ. దాని మీద పూర్తిగా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంది, అది ఉంది కాబట్టి మేము అరెస్ట్ చేసాము అనేది చెప్తున్నారు. సో వీళ్ళు ఎంతమేరకు ఎవిడెన్స్ కోర్టుకు చూపించగలరు, కోర్టులు ఎంతవరకు నమ్ముతాయి, వీళ్ళు తప్పు చేశారని నిర్ధారిస్తాయా లేదా అనేది కాలం నిర్ణయించాలి. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం మాత్రం కులం కార్డు బయటకు తీసుకురావడం. ఖచ్చితంగా వాడతారు, కులం కార్డు వాడతారు. ఎవరిని అరెస్ట్ చేసినా కులం కార్డు వాడతారు, కులం బయటకు వస్తుంది. అయితే ఇక్కడ నేను జోగి రమేష్ గారు కులాన్ని వాడుకోవడంలో నాకు ఒక అభ్యంతరం ఉంది. నాకు మీన్స్ యాజ్ ఎ జర్నలిస్ట్గా, ఈ రాష్ట్ర రాజకీయాలను పరిశీలించిన వాడుగా నాకు ఒక అభ్యంతరం ఉంది. ఇదే జోగి రమేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన సామాజిక వర్గానికి చెందిన కుర్రాడు రేపల్లి నియోజకవర్గం, బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గంలో వెంకటేశ్వర గౌడ్ అనే కుర్రాడు, వాళ్ళ అక్కని కొంతమంది ఏడిపిస్తున్నారని చెప్పి వాళ్ళని అడగడానికి, ప్రశ్నించడానికి వెళ్ళాడు, ప్రశ్నించాడు. అలా ప్రశ్నించినందుకు గాను ఆ 15 సంవత్సరాల బాలుణ్ణి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు వైసీపీ నాయకులు, స్థానిక నాయకులు. అప్పుడు టీడీపీ వాళ్ళు కులాన్ని బయటకు తీసుకొచ్చారు, కులం లేవనెత్తారు. అలాగే సేమ్ కొన్ని కుల సంఘాలు కూడా, వాళ్ళ సొంత కుల సంఘాలు బీసీలు వెళ్ళి ఇలా బీసీ బాలుని తగలబెట్టేశారు, తప్పు చేశారు, అది ఇదని లేవనెత్తారు. అప్పుడు ఇదే జోగి రమేష్ గారు వెళ్ళి అభ్యంతరం వ్యక్తం చేశారు, కులం ఏమైనా అన్నం పెడతదా, దీనికి కులానికి సంబంధం ఏమిటి అని మాట్లాడారు అక్కడ ఆ రోజు ప్రెస్ మీట్లో. అతను సొంత కులస్తుడు అయినప్పటికీ కులం ఏమైనా అన్నం పెడతదా, దీనికి కులానికి సంబంధం ఏమిటి అని మాట్లాడారు. మరి అప్పుడు కులానికి దానికి సంబంధం లేనప్పుడు, కులం అన్నం పెట్టనప్పుడు, ఈరోజు ఆయన తప్పు చేసినప్పుడు కులం ఏమైనా ఆయనకు తప్పు చేయమని చెప్పిందా, కులం ఏమైనా అన్నం పెడతదా, లేదా కులానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా, కాదు కదా. సో ఆయన అక్కడ కులం ఇన్వాల్వ్ అవ్వడాన్ని తప్పు పట్టినప్పుడు అదే వ్యక్తి ఈరోజు కులాన్ని ఎలా వాడుకుంటారు, నేను బీసీ బిడ్డని, గౌడ కులస్తుణ్ణి, నన్ను ఇలా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది అని ఆయన తనకు తానుగా కులం గురించి ప్రొజెక్ట్ చేసుకోకూడదు. అలాగే వైసీపీ పార్టీ కూడా కులాన్ని వాడుకోకూడదు. లేదు, ఇక్కడ కులాన్ని వాడుకోవాల్సి వచ్చినప్పుడు తన వరకు వచ్చేసరికి కులాన్ని వాడుకోవాల్సి వచ్చింది, తను మంత్రిగా ఉన్నప్పుడు తన కులస్తుడికి ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం కులాన్ని వాడకూడదు, కులం అనేది అన్నం పెట్టదు. ఆయన అన్ని మాటలే నేను చెప్తున్నా, ఇవేవి క్రియేట్ చేసినవి కాదు, కావాలంటే మీరు చూడొచ్చు, ఓల్డ్ రికార్డ్స్ చూడొచ్చు. ఈరోజు మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు కూడా మీడియాలో చూపించారు, అప్పుడు జోగి రమేష్ గారు మాట్లాడిన వీడియో చూపించారు. సో ఇక్కడ అంటే ఎదుటివాడికి కష్టం వచ్చినప్పుడు కులం ఉండకూడదు, తనకు కష్టం వచ్చినప్పుడు కులం అండగా ఉండాలి. ఆ ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ, పాపం చనిపోయిన ఫ్యామిలీ. ఇతను ఒక మంత్రి హోదాలో పనిచేసిన వ్యక్తి, మాజీ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి.
అంటే పెద్దోళ్ళకి మాత్రం కులం కావాలి, రాజకీయంగా పైకి వెళ్ళడానికి మాత్రం కులం కావాలి, రాజకీయంగా కష్టం వచ్చినప్పుడు కులం కావాలి, రాజకీయం చేతిలో బలైనప్పుడు మాత్రం కులం వద్దా? ఇది ఎక్కడ న్యాయం అండి? కులాన్ని వాడుకుంటే అందరూ వాడుకోండి, అందరికీ సమానంగా వాడండి, అందరికీ సమపాలలో కులాన్ని పంచండి. ఆ కుల సంఘాల నాయకులు, అన్ని కుల సంఘాల నాయకులకు చెప్తున్నా, అన్ని కులస్థులకు, అందరు కులస్థులకు చెప్తున్నా, అన్ని కుల సంఘాల నాయకులు కూడా ఆలోచించాలి. నిజంగా మీకు కులాభిమానం ఉంటుంది కాక, ప్రతి ఒక్కరికి ఉండదు కాక, ఉన్నప్పుడు అందరినీ చూడొచ్చు. ఆ కులంలో చిన్న స్థాయి వాడికి కష్టం వచ్చినా అదే రియాక్షన్ ఉండాలి, పెద్ద స్థాయి వాడికి కష్టం వచ్చినా అదే రియాక్షన్ ఉండాలి. లేనప్పుడు ఇద్దరికీ అసలు సపోర్ట్ ఉండకూడదు. అది ఆలోచించి అలా కులం కార్డు వాడుకుంటారా లేదా అది తప్ప రైట్ అనేది నేను ఇక్కడ మాట్లాడను, అది నాకు సంబంధం లేదు. కానీ వాడితే ఈక్వల్గా వాడాలి అనేది మాత్రమే మనం చెప్పుకోవాల్సిన అంశం. థ్యాంక్ యూ.